కర్నూలు జిల్లా పత్తికొండకు చెందిన సీనియర్ న్యాయవాది ఈరన్నపై ఓ మహిళ చెప్పుతో దాడి చేసింది. ఈ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దేవనకొండ మండలానికి చెందిన డాక్టర్ రమేష్ కారు డ్రైవింగ్ చేస్తూ న్యాయవాది ఈరన్న మీదకు దూసుకొచ్చారు. దీంతో ఈరన్న మొబైల్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం ప్రమాదం కదా అని డాక్టర్ రమేష్ను నిలదీశాడు. దీంతో ఈరన్నను డాక్టర్ రమేష్ అసభ్య పదజాలంతో దూషించారు. అరగంట తర్వాత డాక్టర్ రమేష్ ఓ మహిళను వెంట పెట్టుకుని కోర్టు వద్దకు వెళ్లి కోర్టు గేటు ముందు నిలబడి ఉన్న న్యాయవాదిపై చెప్పుతో దాడి చేసింది. ఈ మేరకు బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణ చేసిన తర్వాత కేసు నమోదు చేస్తామని పోలీస్ అధికారులు చెప్పారు. దీంతో న్యాయవాదులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకుని సిఐ నారాయణరెడ్డి అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. సాయంత్రం 5:30 ఆ సమయంలో ఇంటి దగ్గర నుంచి మోటార్ సైకిల్ మీద వస్తుండగా అతను రమేష్ అనే డాక్టరు దేవనకొండ మెడికల్ ఆఫీసరు సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ అజాగ్రత్తగా అతి వేగంగా నిర్లక్ష్యంగా కార్ డ్రైవ్ చేసి నా మీదికి దూసుకొని వచ్చినాడు. దానిని నేను కోర్టు ఎదురుగా ఎందుకు అట్లా డ్రైవ్ చేస్తున్నావు అంటే నేను డ్రైవ్ చేసేది ఇంతేరా లంజా కొడక నువ్వు ఎవరు చెప్పుకుంటావో అని చెప్పుకొని నన్ను నానా దుర్భాషలు ఆడి తిట్టినాడు. అదిగాకను ఆయనతో పాటు మరొక మహిళ ఆమె కూడా ఆయన వెంట వచ్చి నన్ను చెప్పుతో కొట్టింది. ఆమె కూడా ఎందుకు ఇంత దుర్భాషలు ఆడుతున్నారమ్మంటే రే లంజా కొడక నీ ఎంత చూస్తాం నిన్ను చంపుతాము రాత్రి లోపల అని చెప్పి నన్ను బెదిరించినాడు. కాబట్టి ఈ విషయము నాకు అందరూ చర్య తీసుకొని నాకు న్యాయం చేయాలని ప్రార్థిస్తున్నాను. పోలీసు వాళ్ళు తక్షణమే ఎఫ్ఐఆర్ చర్య తీసుకొని నాకు న్యాయం చేయాలని వాళ్ళని నిందితులను అరెస్ట్ చేయాలని నేను కోరుతున్నాను.